ప్రారంభోత్సవ వేదికపై తనను పిలవలేదని కియా ప్రతినిధిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా కార్ ఈజ్ రోల్డ్ అవుట్, అవర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్ ఈజ్ రూల్డ్ అవుట్ అని రాశారు. కర్మాగారం నుంచి కియా కారు బయటకు వచ్చింది, కానీ శక్తివంతమైన మన యువతకు మాత్రం మొండి చేయి మిగిలింది అని కారుపై రాసి సంతకం చేశారు. జిల్లా యువతను నిర్లక్ష్యం చేసి ఇతర ప్రాంతాల వారిని పరిశ్రమలో నియమించుకున్నట్లు గమనించామన్నారు. ఉద్యోగాల కోసం పరిశ్రమ వద్దకు వెళ్తే అనుమతించడం లేదని యువత చెప్పడం బాధగా అనిపించిందన్నారు. అందుకే కడుపు మండి అలా రాశానని చెప్పారు. కొరియా వారు ఇంకా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్తులో ఉన్నారని, ఆయన డైరెక్షన్లో ఉన్నట్లున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్కు చెప్పి వారి మెడలు వంచి స్థానిక యువతకు 75% ఉద్యోగాలు ఇప్పించుకుంటామని ఎంపీ చెప్పారు. దేశం చేసే యువత మన జిల్లాలో ఉన్నారు. అలాంటి యువతను నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుంచో వారి కొరియా నుంచో లేదా ఇతర రాష్ట్రాల నుంచో ఉద్యోగాలను అక్కడ చేర్చుకున్నట్లు అనిపించింది. నేను చూస్తే ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి. చాలామంది పిల్లలు నా దగ్గరికి కియా ఫ్యాక్టరీలో ఉద్యోగానికి రికమెండ్ చేయండి అని వస్తే, మీరు వెళ్ళండి, వెయ్యి వెళ్ళి మీరు ఉద్యోగాలను అడగండి అంటే ఆ సగాలకు రానివ్వడం లేదు సార్. మమ్మల్ని చూడడానికి కూడా లోపలికి రానివ్వడం లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మమ్మల్ని ఇంటర్వ్యూలు చేయడం లేదు అనే మాట అంటే చాలా బాధ అనిపించింది. ఇవాళ లాంచింగ్ ప్రోగ్రాంలో కారు మీద సంతకం పెట్టమని చెప్తే, ఏదో రాసి సంతకం పెట్టమని చెప్తే నాకు కడుపులో మండి. కియా కార్ ఈజ్ రోల్ అవుట్, అవర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్ ఈజ్ రూల్డ్ అవుట్ అనే మాటను కూడా రాసి సంతకం పెట్టడం జరిగింది. తర్వాత వారు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి మత్తులోనే ఉన్నట్లున్నారు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే ఉన్నట్లున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఏమి ఆలోచనతో ఉన్నారు, లోకల్ పీపుల్కు 75% ఉద్యోగాలు అనే మాటను చెప్పడం జరిగింది. ఆ మేరకు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే, వారి మెడలు వంచడం మా ముఖ్యమంత్రి గారికి చెప్పి మెడలు వంచి మా లోకల్ యువతకు 75% ఉద్యోగాలు ఇప్పించుకుంటామనే భావనతో ఉన్నాము. మేము ఆ పని చేస్తాము.